వినియోగదారులపై తీవ్ర భారం మోపే విధంగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భీమలవాడ పట్టణ కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘం ఆధ్వర్యంలో శనివారం రోజున ఎంఆర్ఓకు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. వినతి పత్రాన్ని సమర్పించే సందర్భంగా కేబుల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొక్కుల శ్రీనివాస్ రాపేలు శ్రీనివాసులు మాట్లాడుతూ, గత 2.5 దశాబ్దాలుగా కేబుల్ టీవీ రంగం ద్వారా వినియోగదారులకు 100 రూపాయల నుండి 150 రూపాయలకే అన్ని రకాల ఫ్రీ పే ఛానళ్లను తక్కువ ధరకే అందిస్తూ స్వయం ఉపాధి పొందుతున్న తమపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ట్రాయ్ బ్రాడ్కాస్టర్ డిటిహెచ్ కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా కేబుల్ ఆపరేటర్లు వినియోగదారులపై తీవ్ర భారం మోపే విధంగా టారిఫ్ ఆర్డర్ను 0 నుండి గరిష్టంగా 19 రూపాయల వరకు నిర్ణయించుకోవచ్చని ప్రకటించింది. కాగా దీన్ని అదనుగా తీసుకున్న ప్రాంతీయ ఛానళ్లు 2018 జూన్ వరకు తమ 4 నుండి 5 రూపాయలు తీసుకున్న వారు ట్రాయ్ గరిష్ట ధర 19 రూపాయలకు పెంచేశాయి. అదేవిధంగా టీవీ స్టార్, మా టీవీ, జెమిని టీవీ, జీటీవీ, సోనీ, డిస్నీ ఛానళ్లు కూడా గ్రూపులు అన్ని ఇదే విధంగా ఛానళ్ల నెలసరి అద్దె తారీఫ్ను సాకుగా చూపి అమాంతం గరిష్ట ధరలకు పెంచాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా ట్రాయ్ ఇచ్చిన నిబంధన ప్రకారం 100 ఫ్రీ ఛానళ్లకు 130 నుండి 130 వరకు ఉంటే 18% జీఎస్టీ ఫ్రీ ఛానళ్ల ద్వారా ప్రకారం ఒక సాధారణ వినియోగదారుడు ఒక ప్రాథమిక తెలుగు ప్యాకేజీలో చూడాలంటే సుమారు 300 రూపాయలు అదనంగా ఇప్పుడు చూస్తున్న ప్యాకేజీలకు 750 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అన్ని వర్గాల నిత్యావసరంగా మారిన కేబుల్ టీవీ ఒకేసారి ఇంత భారీగా ధరలు పెంచడం ద్వారా ప్రజలందరికీ వినోదం అనేది అందరి ద్రాక్ష పండుగ మారిందని తెలిపారు. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని, తెలుగు ప్రాంతీయ ఛానళ్ల ధరను నియంత్రించి తమకు కేబుల్ టీవీ వినియోగదారులందరికీ న్యాయం చేకూర్చాలని వారు ఎంఆర్ఓ నక్క శ్రీనివాస్కు అందజేసిన వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు జాయింట్ సెక్రటరీ వాసాల రవీందర్, కోశాధికారి గన్ను నరేందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యులు అయితా వాళ్లింగం, వర్ష సంపత్తో పాటు ఆపరేటర్లు అట్లా సదాశివరెడ్డి, వారాల కృష్ణ, సతీష్, రాజ్కుమార్, గోపాల్, సందీప్, రాజేష్, సంజీవ్, శ్రీనివాస్, దీపక్, నాని తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే సవరించాలి, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం జిఎస్టీని కేబుల్ ఆపరేటర్లను రక్షించాలి, కేబుల్ ఆపరేటర్లను రక్షించాలి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కస్టమర్లపై భారం తగ్గించాలి, కస్టమర్లపై భారం తగ్గించాలి, జిఎస్టీని రద్దు చేయాలి, జిఎస్టీని రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం పెట్టిన ట్రై నిరసన. పైన కూడా అది పడాలి. డిష్ పే ఛానళ్లపై కేంద్ర ప్రభుత్వం పెట్టిన రేటుతోని డిష్ కస్టమర్లకు భారం అయిపోతున్నది. అదేవిధంగా మేము డిష్ ఆపరేటర్లు మా పుట్ట కొడుతున్నది కేంద్ర ప్రభుత్వం. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ ట్రై నిబంధనలను సరిచేసి ఈ పే ఛానళ్లపై రేటు తక్కువ చేసి జిఎస్టీ లేకుండా మాకు సప్లై చేయాలని మేము కోరుతున్నాం. దానికి నిరసనగా ఈరోజు మేము ఎంఆర్ఓ గారికి మెమరణం సమర్పించినాం. ఇంతకుముందు మనం 150 రూపాయల నుండి 200 రూపాయల వరకు కట్టితే అన్ని ఛానల్ వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ ఫ్రీ ఛానల్లో మాత్రమే 130 రూపాయలు ప్లస్ 18% జిఎస్టీ ట్యాక్స్ వేసేసరికి 160 రూపాయలు పడుతుంది. కస్టమర్ల మీద అధిక భారం పడుతుంది. ఇంతకుముందు జెమిని తేజ ఈ పే ఛానల్ అన్నీ కూడా 3 రూపాయల నుండి 5 రూపాయల వరకు ఉన్నాయి ఫ్రీ ఛానళ్ళు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనల వల్ల బ్రాడ్కాస్టర్లకు లాభం చేకూర్చేలా ఉన్నాయి. ఇంతకుముందు 3 రూపాయలు నుండి 5 రూపాయలు తీసుకున్న ఛానల్ రేట్లు ఒకటేసారి 19 రూపాయలు చేశారు. దీనివల్ల ఓన్లీ తెలుగు ప్యాకేజ్ మాత్రమే చూడాలనుకునే కస్టమర్లకు మినిమం 300 రూపాయలు పడుతుంది.
ఇప్పుడు మేము ఇచ్చే ఛానల్ కూడా అన్ని చూడాలంటే కూడా 700 రూపాయలు పడుతుంది. ఇది సండే నెట్కి పోయినా జీటీవీకి అయినా దేనికైనా కానీ అన్ని రకాలుగా కూడా కస్టమర్లకు ఈపులు పలుకుతున్నాయి. ఈ రేట్ల వల్ల ఈ నిబంధనలు అనేది జీఎస్టీ 18% అనేది కూడా రద్దు చేయాలి. కస్టమర్లు ఏ రకంగా జీఎస్టీ వేస్తున్నారంటే టోటల్గా జీఎస్టీ వల్ల నష్టపోయేది ప్రతి ఒక్కరు నష్టపోతున్నారు, ప్రజల మీద బాగా భారం పడుతుంది. అందుగురించి వెంటనే కేంద్ర ప్రభుత్వం నిరసనగా ఈరోజు ర్యాలీగా వచ్చి తహసీల్దార్ గారికి వింత పత్రం ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ట్రాయ్ ద్వారా కేబుల్ టీవీ రంగంపై జీఎస్టీ విధిస్తూ అధిక ధరలు కేబుల్ ఆపరేటర్లకు మోపుతుంది. దీని ద్వారా ప్రేక్షకులకు, ప్రజలకు, కేబుల్ టీవీ వినియోగదారులకు భారం పడుతుంది. వెంటనే 18% ఉన్న జీఎస్టీని 5% తగ్గించాలి. అలాగే పేజాల రేట్లను కూడా బాగా తగ్గించి 5 రూపాయల చొప్పున ఇవ్వాలని మేము మా యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అందులో భాగంగానే మేము ఈరోజు ఈ పెన్షన్ రేట్ల నిరసన తగ్గించాలని కోరుతూ నిరసన ర్యాలీ చేపట్టి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే కేంద్ర ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పెన్షన్ రేట్లను తగ్గిస్తూ జీఎస్టీని తగ్గిస్తూ మా అన్ని రకాల సేవలను ఉచితంగా అందించాలని మా యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము.